సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు ఫైర్ అయ్యారు. స్టాఫ్ నర్సులకు నియామక పత్రాల పేరుతో ఆర్భాటం చేసిన రేవంత్ రెడ్డి తామే రిక్రూట్మెంట్ చేసినట్లు డబ్బా కొట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన భర్తీ ప్రక్రియను కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రభుత్వం వచ్చిన 50 రోజుల్లోనే స్టాఫ్ నర్స్ నోటిఫికేషన్ ఇచ్చి నియామకం చేపట్టారా అని సూటిగా ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి చెప్పేది కొండంతా, చేసేది గోరంత కూడా లేదని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా తన తీరు మార్చుకుని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు 1 ఫిబ్రవరి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు ఫైర్ అయ్యారు. స్టాఫ్ నర్సులకు నియామక పత్రాల పేరుతో ఆర్భాటం చేసిన రేవంత్ రెడ్డి తామే రిక్రూట్మెంట్ చేసినట్లు డబ్బా కొట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన భర్తీ ప్రక్రియను కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రభుత్వం వచ్చిన 50 రోజుల్లోనే స్టాఫ్ నర్స్ నోటిఫికేషన్ ఇచ్చి నియామకం చేపట్టారా అని సూటిగా ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి చెప్పేది కొండంతా, చేసేది గోరంత కూడా లేదని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా తన తీరు మార్చుకుని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు 1 ఫిబ్రవరి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు హరీష్ రావు.